దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరి మొదటి ర్యాంకుతో మెరిశాడు. అలాగే ఢిల్లీకి చెందిన మైగుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక్ నాయర్లకు కూడా మొదటి ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రుషీల్, చందం, విష్ణు, హైదరాబాద్ విద్యార్థి శశాంకులు ఐదో ర్యాంకుతో సత్తా చాటగా, కృష్ణా జిల్లాకు చెందిన పివి కౌశిక్ రెడ్డికి 23వ ర్యాంకు లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన తెంటు సత్యకేశవ్ 38వ ర్యాంకులో, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన విద్యార్థిని శరణ్య 60వ ర్యాంకుతో నిలిచారు. ఫలితాల వెల్లడికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎట్టకేలకు సోమవారం రాత్రి ఫలితాలు విడుదల చేసింది. విద్యార్థులు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లకు ఎన్టీఏ ర్యాంకు కార్డులు పంపించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నిర్వహించిన నీట్ పరీక్షకు 16 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ 2021 స్కోర్ ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్సీ, ఏహెచ్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.